హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియోలో ఒక మంచి చట్నీ చూపిస్తానండి. రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ ఇట్టే సూట్ అయిపోతుంది. దోశలేకైనా చాలా బాగుంటుందండి. అలాగే శనగలతో శనగల గుగ్గుళ్ళు చేశానండి ఈ వీడియోలో చూడండి. చాలా మంచిది, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే శనగలండి. గుడ్డు తినేంత బలం వస్తుందండి ఈ శనగల గింజల వల్ల మనకు. శనగలతో దోశ కూడా వేసి చూపించాను, ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఈ చట్నీకి అయితే ఫస్ట్ 1 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగలు 1 టీ స్పూన్స్, మినప్పప్పు 2 స్పూన్స్ వేసుకున్నాను, పల్లీలు 1 టీ స్పూన్స్ వేసుకొని వేయించి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి టమోటాలు ఉప్పు పసుపు వేసి వేయించుకొని మెత్తపడ్డాక పక్కన పెట్టుకొని తర్వాత ఈ 2 మిక్సీకి వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని చాలా ఈజీగా అయిపోతుందండి ఈ చట్నీ. ఎంతో టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి తింటే కనుక కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే శనగలతో దోశ వేసానండి, హై ప్రోటీన్ దోశ, చాలా బాగుంటుందండి. చూసేయండి, మరి శనగలైతే నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి. మార్నింగ్ దోశకైతే అప్పుడప్పుడు మనము ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుందండి. శనగలు ఒక రాత్రి నానబెట్టుకున్న శనగలు తీసుకొని 4 విజిల్స్ వేయించాను కుక్కర్లో పెట్టేసి. 1 టీ స్పూన్స్, 1 కప్ శనగలకి 1 స్పూను బియ్యం వేసుకొని మిక్సీ పట్టేస్తున్నాను. అక్కడ శనగలు వేసేసుకొని పచ్చిమిర్చి ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, కరివేపాకు, అల్లం 1 చిన్న ఇంచు వేసుకొని గ్రైండ్ చేసుకుందామండి. ఎంత నున్నగా పట్టుకుంటే దోశ కూడా చాలా బాగా లేస్తుందండి. ఎందుకంటే శనగలతో కాబట్టి కొంచెం ఆయిల్ సైడ్స్, దోశ వేశాక సైడ్స్ వదులుకుందాము, చాలా బాగా లేస్తుందండి. తప్పకుండా దోశ వేసేటప్పుడు సైడ్స్ వేయండి. అలాగే ఈ శనగల వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుందండి. రోజు 1 కప్ ఉడకబెట్టిన శనగలు తింటే గనక ప్రోటీన్స్ ఎక్కువగా అందుతాయి, బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటుందండి, ఎముకల ఆరోగ్యం బాగా బాగా ఉంటుందండి. ఎముకల ఆరోగ్యం కూడా ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, బి, ఫోలిక్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయండి. అక్కడైతే మిక్సీ పట్టేశాను, సాల్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను. ఇంకా దోశ వేసేసుకోవడమేనండి, కొంచెం కలర్ కోసం పసుపు వేసాను. ఇంకా అట్టు వేసేసుకోవడమే, మనం దోశ అయినా అనుకోవచ్చు అట్టైనా అనుకోవచ్చు అండి, ఎందుకంటే ఇది కొంచెం మందంగా వస్తాయి, అయితే చాలా మృదువుగా ఉంటాయండి. కొంచెం మందంగా వేసుకోవచ్చు, అట్టులాగా వేసుకోవచ్చు. చూడండి అక్కడైతే దోశ అయితే రెడీ అయిపోతుంది, వేస్తున్నాను. తప్పకుండా దోశకు చివర్లా ఆయిల్ వదలండి, మధ్యలో కూడా ఆయిల్ వదలండి, ఈజీగా పైకి లేస్తాయి. రోజు శనగలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, ఎన్నో పోషకాలు మనకు అందుతాయి. మాంసం తినలేని వారికి కూడా ఈ శనగలు ఒక వరం అండి, ప్రోటీన్స్ చాలా లభిస్తాయి. బరువు తగ్గాలనేవారు శనగలు బాగా ఉపయోగపడతాయండి. రక్తంలో ఈ శనగలు తరచూ తినడం వల్ల రక్తం బాగా పడుతుంది. పాలలో ఉండే కాల్షియం కూడా దాదాపు ఈ శనగల్లో ఉందండి. కిడ్నీస్ కూడా చాలా బాగా పనితీరు బాగా చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిదండి. ఈ శనగలు గనక 100 గ్రాముల గింజలు తీసుకుంటే గనక 350 గ్రాముల శక్తి వస్తుందండి మనకి. గుడ్డు కంటే కూడా ఇది చాలా మంచిది. పిల్లలకు ఈ శనగలు అలవాటు చేయండి, చాలా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలకు కూడా. ఈ శనగలతో చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చండి. దోశ అయితే రెడీ అయిపోయింది, ఈ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. దోశ చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకా మరింత మందికి చేరువవుతుంది.
హిమోగ్లోబిన్ స్థాయిని కూడా పెరుగుదల చేస్తుందండి ఈ శనగలు తినడం వల్ల. తక్కువ ఖర్చులో ఎక్కువ బలాన్నిచ్చే ఈ శనగలు మనము రోజువారీలో డైట్లో యాడ్ చేసుకుందాము. ఇంకా అలాగే ఆ చట్నీతో దోశ అయితే తినేస్తామండి మేము. మీరు కూడా ట్రై చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ టైం అయినా మనం చేసుకొని తినచ్చు. అలాగే గుగ్గిళ్ళు కూడా రెడీ చేస్తున్నాను అక్కడ. గుగ్గిళ్ళు అయితే నైట్ నానబెట్టేసిన గుగ్గిళ్ళే, ఇవి కొన్ని పక్కకు తీసేసి ప్రసాదం లాగా మనం దేవుళ్ళకు కూడా చేసి పెట్టచ్చండి. ఇవి మనం స్నాక్ ఐటెం లాగా కూడా తీసుకోవచ్చు. అక్కడైతే ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్నాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోండి. ఇంకా కారం ఈ పచ్చిమిర్చి వల్లే వస్తుంది. ఆ పంటి కింద ఈ పచ్చిమిర్చి పడితే కనుక గుగ్గిళ్ళు తినేటప్పుడు ఎంతో టేస్టీగా ఉంటుందండి. కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేశాను. గుగ్గిళ్ళు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా వేయించుకొని తీసేసుకోవడమేనండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్, మనకు టైం సేవ్ అవుతుంది. మన ఇంట్లో వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మన ఇంట్లో చేసుకొని తింటే స్నాక్స్ బయట తెచ్చుకోకుండా ఇలాంటి గుగ్గిళ్ళ రెసిపీస్ ఇలాంటివి చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఈ రోజుల్లో చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఎన్నో పోషకాలు ఉన్నాయి శనగలతో గుగ్గిళ్ళండి. మెత్తని శనగల అట్లు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే గుగ్గిళ్ళు కూడా ట్రై చేయండి. డైలీ డైట్లో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.